మోతిలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్షకు కూసబెట్టారు. ఇంకొక పక్క జడ్సన్ అని ఒక దళితుడిని దీక్షకు కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్షకు కూస్తున్నాడు. ఎందుకు మోతిలాల్ కూసోవాలి, ఎందుకు పక్క జడ్సన్ కూసోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా, మీరు దీక్ష కూర్చోండి, మీరు సావనైన సావాలు వాయిదా అయిన వడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బావ బామార్థుల ఆమరణ నిరాదీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మానిస్తూ ఏస్ నేను ఈరోజు అడుగుతున్నా, మొన్న పార్లమెంటర్ రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు, నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు రద్దు చేస్తలేరు, వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది, ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమరణ నిరాక్ష చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా? మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి సచిపోమని అంటున్నావు అన్నట్టాను. లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పొరుగు, ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం, ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారని చెప్పేసి అంటే బాగుంటుందా? న్యాయమేనాది? నోరు తెరిస్తే ఇబ్బందికరమైన మాటలు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా ముఖ్యమంత్రి హోదాలో నేను ఏం పని చేయాలి, ఏం రివ్యూ చేయాలి, వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా, దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయ లేదు. నోటికి ఎంత వస్తంత, ఒక షాడిస్ట్ లాగా షాడిస్టే బిహేవ్ చేస్తారు. వాడు చచ్చిపోవాలి, వీడు చచ్చిపోవాలి, నాకు కోడ అడ్డం రావద్దు. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం ఆడుకున్నాడో, ఏం మేనేజ్ చేసుకున్నాడో, ఆ కవరేజ్ తక్కువనే ఉంది, అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది, ఇబ్బంది లేదు, ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది. ప్రజాగొంతుకలు, ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పాలనలో ముత్తుకున్నటువంటి మరి గొంతులని మిగిపోయినాయి, ఎక్కడ పోయినాయి అర్థమవుతుంది ఆ గొంతులని? ఈ కోదండరామ్ అంటాడు ఎక్కడ పోయిండు? ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామ రామ్ అని కూడా తిరుగుతుండు కోదండరామ్. ఆయన బాధ, ఆయన పాపం ఆయన ఉద్యోగం కోసం అని తిప్పలా పడుతుండు. నిన్న ఆయన మాట్లాడతాడు, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం కానీ వారి బిజీగా ఉన్నట్టుంది, ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు. మరి అంతకుముందుకు ఏం మాట్లాడాను? ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా? మరి అంతకుముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా? మరి ఎక్కడ పోయింది నీ గొంతు తీయాలా?